ఒక్కసారి ఆలోచిస్తే తమ్ముళ్ళు అన్ని బారాలు ఉన్నా కాదా అని మనం అడుగుతున్నా బారాలు అయితే గట్టిగా చప్పట్లు కొట్టే బారాలే బారాలు బాదుడే బాదుడు అని చెప్పండి ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు అవునా కాదా పేదవాడే కదా పేదవాడే కదా పేదవాడు అవునా కాదా కానీ ఆ పేదవాడు కన్న కూతుళ్ళపైన ప్రేమ ఎనలేని ప్రేమ కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది పాపం ఎల్లాలి కదా ముఖ్యమంత్రి అయినా పేదవాడే కదా పాపం లండన్కి వెళ్ళాలి కదా ఫ్లైట్లు ఉన్నాయి అక్కడ ఫస్ట్ క్లాస్ ఉంటుంది వెళ్ళొచ్చు ఆ పేదవాడు మాత్రం ప్రత్యేకమైన విమానం స్పెషల్ విమానం కూతురు మీద ప్రేమ ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్కి పోయాడు అక్కడ హీత్రూ ఎయిర్పోర్టు అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంటకింత అని రేటు పడుతుంది అంటే దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పేదవాడు కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు 11 రోజులు 40 కోట్లు అంట మా తమ్ముడు చెబుతున్నాడు 40 కోట్లు పేదవాడి కూతుర్ల పైన ప్రేమ 40 కోట్లు ఏం తమ్ముళ్ళు గొప్పవాడే కదా ఎంత ఎంత పేదవాడి కూతురు మీద ప్రేమ ఎంత ఖర్చు 40 కోట్లు నువ్వు నీకు నాకేం తమ్ముళ్ళు కనీసం కూతుర్ని చదివించలేము కొడుకును చదివించలేము కడుపు నిండా తిండి పెట్టలేము కరెంటు ఛార్జీలు కట్టలేము కానీ పేదవాడు మాత్రం లండన్ లో చెప్పాడు పోయేవని ఇండియాలో పేదవాళ్ళందరూ కూడా కూతుర్ని చూడాలంటే 40 కోట్లు పెట్టి విమానాశ్రయంలో విమానాలతో వస్తారు ప్రత్యేకంగాని ప్రపంచానికి చాటి చెప్పిన నిరుపేద ఎవరయ్యా 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 ఇప్పటికైనా అర్థమైందా అర్థమైందా లేదా మీకు ఇది సైకో అంటారా ఏమన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మన మీద దాడి ఇప్పుడు అడుగుతున్న పేటీఎం కుక్కలు మొరుగుతున్నాయి కదా రోజు మొరుగుతున్నారు కదా ఆ పేటీఎం కుక్కల దీనిపైన దృష్టి పెట్టండి మీకు అర్థమవుతుంది పెట్టాలనే తమ్ముళ్ళు పెట్టాలంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఆ పేటీఎం కుక్కలకి నేను సమాధానం చెప్పాకర్లా ఆ పేటీఎం కుక్కలకి మా ప్రజలే సమాధానం చెప్తారు రేపు రాబోయే